ఇదివరకు క్రితం మా హాస్పిటల్ 20 వయసు ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు, మీకంటే ఇంకా వయసు ఉండేవాళ్ళు, టెన్షన్తో వచ్చేవాళ్ళు. నాకు ఉద్యోగం వస్తా రాదా, పెళ్ళి అయిందా కాదా, మా నాన్న ఆస్తిస్తాడా ఇవ్వడా, ఇట్లాంటి టెన్షన్లతో. ఇప్పుడు మీకంటే ఇంకా చిన్న వయసు ఉండే విద్యార్థులు వస్తున్నారు మా దగ్గరికి. అమ్మో కడుపు నొప్పి అని వస్తారు ఒకడు, అమ్మో తలనొప్పి పగిలిపోతుంది తలకాయ అంటాడు, అమ్మో గుండె నొప్పి అంటాడు. ఎంత ఎతికి చూసినా ఒక్క రోగం కూడా కనపడదు, ఎంత ఎతికినా కనపడదు. ఇప్పుడు మీరు చెప్పగానే మీ జబ్బు నాకు కనపడిందనుకో, వెంటనే మందు రాయిస్తా. రోగం కనపడకపోతే ఏం చేస్తాం డాక్టర్లని? పరీక్షలు చేస్తాం, ఎక్స్రే తీయించుకో, ఈసీజీ తీయించుకో, రక్త పరీక్ష చేయించుకొని వరుస పెట్టి పరీక్షలు రాస్తాం. ఈ పరీక్షలన్నీ డబ్బులు ఖర్చు అవుతాయి, అవుతుందా కదా? రోగం కనపడకపోతే ఖర్చులు ఎక్కువవుతాయి, అది సారాంశం. ఎందుకు ఈ చిన్న వయసులో ఈ పిల్లలు టెన్షన్తో మా దగ్గరికి వస్తున్నారంటే, ఇది చూసాం ఎందుకు వస్తున్నారనేది. పిల్లలకి చిన్న వయసులోనే టెన్షన్ పెట్టించినారు తల్లిదండ్రులు. ఏం పేరుతో పెట్టించారు? బాగా చదువు 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 చదువుతున్నా కదే, చదువు ఇంకా ఇంకా కదా, ఇంకా చదువు గంటలు ఉంటాయి ఈరోజుకి. బాగా బాగా చదివేటోళ్ళకి 46 గంటలు ఉంటాయా, 36 ఉంటాయా? పని 24 గంటలు ఉండేది. బాగా చదివేవాడికి 24 గంటలే, సినిమాలు చూసేటోడికి అంతే, క్రికెట్లు చూసేటోడికి అంతే, ఓడుకున్నోడికి అంతే, అందరికి 24 గంటలే. మీకోసం సెపరేట్గా సూర్య చంద్రులు భూములు సెపరేట్గా ఏం పనిచేయవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం రావడానికి. ఈ ఉన్న 24 గంటలనే మనం వాడుకునేది ఎలా, ఇంతే మనం ఆలోచించాలి తప్ప లేని సమయం రమ్మని కోరకూడదు. ఎందుకు ఇంతలా ఒత్తిడి చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు? కారణం ఏంటి? అంటే ప్రేమ లేకనా? తల్లిదండ్రులకు ప్రేమ లేదా? ఉంది కదా, ప్రేమ ఉంది కాబట్టే కదా. బాగా చదువుకోండి, బాగా చదువుకున్నాక మంచి ఉద్యోగం సంపాదించుకోండి, బాగా మంచి ఉద్యోగం సంపాదించుకున్నాక దండిగా సంపాదించుకోండి డబ్బులు. ఇట్లా అయితే మా పిల్లలు బాగానే ఉన్నట్లు లెక్కేసుకుంటున్నారు. అంతేగా, మా పిల్లలు బాగుండాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు. బాగా ఉండటం అంటే వాళ్ళ లెక్క ఏంటంటే బాగా సంపాదించమనే. సంపాదన ఉందా మనకైతే? డబ్బులు ఉందా? కావాలి కదా, కావాలి. ఎంత కావాలి అనేది వేరే సంగతి, కానీ కావాలి. డబ్బులైతే కావాలి. డబ్బులతో ఏమేం పనులు జరుగుతాయి? అన్ని పనుల. ఈ మైక్ డబ్బులు పెట్టకపోతే వస్తుందా? ఇవాళ నీ తలకి పోసుకున్న నూనె, మెల్ల దండ, బట్టలు, పుస్తకాలు, పెన్నులు అన్నీ డబ్బులు పెడితేనే వస్తాయి. కాబట్టి డబ్బులు మనకు అవసరమే. కానీ డబ్బులు అవసరం లేని ఏమన్నా ఒకటి ఉండి చెప్పండి నాకు. ఆనందం, డబ్బులుంటే ఆనందం రాదా? డబ్బులుంటే ఆనందం రాదంటుంది. డబ్బులుంటే మంచి పరుపు కొనుక్కొని దాని మీద పండుకుంటే ఆనందం వస్తుంది కదా. డబ్బు ఉన్నంత వరకు వస్తుంది, అది పోతే పోతుంది. అది డబ్బుతో కూడా సంతోషాన్ని సంపాదించుకోవచ్చు, కానీ అసలు డబ్బే అవసరం లేకుండా ఉండేవి కూడా ఉన్నాయి. మీ మధ్య స్నేహం ఉంది, ఏమి డబ్బు అవసరం దానికి? ఇప్పుడు మీ సార్ ఉన్నాడు శ్రీనివాసులు సారు, ఆయన గవర్నమెంటే జీతం ఇస్తుంది, అందరికీ జీతాలు ఇస్తుందిగా, మరి ఈయన ఎందుకు ఎక్కువ శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్నాడు? ఆ మేడం గారు టీచర్గా పనిచేశారు, ఆమెకి అందరు టీచర్లకు ఇచ్చినట్టే జీతం ఇస్తారుగా. ఇటు పోయి చెప్పినందుకు ఆమెకు అదనంగా ఇవ్వరుగా, ఎందుకు వచ్చి అదనంగా చెప్తా ఉంది,
ఆమెను ఎప్పుడన్నా అడగండి, ఇలా చెప్తే ఆమెకి సంతోషం కలుగుతుంది. ఆయన బాబు, ఆయనకి జీతం ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. రిటైర్ అవుతారు కొన్నాళ్ళకి. ఎప్పుడు ఊళ్ళు బట్టి జనాన్ని బట్టి తిరుగుతురేందని వాళ్ళ ఇంట్లో కూడా అంటాను ఉంటారు. అయ్యేం పట్టించుకోండి, తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? మీరేం డబ్బులు, నేను వచ్చి మీతో మాట్లాడుతున్నా. మరి ఈ సమయంలో గంట సేపు ఒక ఆపరేషన్ చేస్తే 50,000 వస్తాయి నాకు. నాకు అక్కర్లేదులే 50,000 అని చెప్పి మీతో గంట సేపు ఉండటానికి వచ్చా. 50,000 ఎక్కువ డబ్బులా? ఎక్కువ డబ్బులే 50,000 గంట కంటే. కానీ నాకు ఇక్కడ మీతో గంట సేపు ఉన్నందుకు నాకు కలిగే సంతోషాన్ని ఖరీదు ఎంత లేదు. ఒక దారిని పోతున్నాడు ఒక ముసలాయన, రోడ్డు దాటలేకుండా ఉన్నాడు. చేయి పట్టుకొని రోడ్డు దాటిస్తాను, నీకు సంతోషం కలగదా? ఇక్కడ డబ్బులు ఏమున్నాయి? ఏమి లేవు డబ్బులు. ఇట ఏదైనా తింటున్నావు నువ్వు, నీ ఎదురుగ్గా ఆకలితో దేవరముఖం చూస్తున్నాడు. అనేది కొంచెం పెడతా వాడికి. నీకు ఉన్నది పోయిందిగా, నువ్వు తినాల్సింది పోయింది నీకు లేకుండా. కానీ అక్కడ పెట్టినందువల్ల నీకు సంతోషం కలిగిందా లేదా? ఇక్కడ డబ్బులు ఏముంది, మన డబ్బులు పోయినాయి. అంటే డబ్బులతో సంబంధం లేకుండా మనిషి చాలా ఉన్నాయి జీవించగలిగి. అందువలన మీరు స్కూల్లో బాగా చదవటానికి నాకేం అభ్యంతరం లేదు, మంచి మార్కులు తెచ్చుకోవడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అయితే మన జిల్లాలో 10th క్లాస్ పిల్లలు ఒక్కడు కూడా ఫెయిల్ కాకుండా ఉండాలని శపథం చేసినారు, నిన్ననే చేసినారు శపథం. ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా ఉంటారా? పోతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు, కానీ శపథం చేసేస్తున్నారు, పనిచేస్తున్నారు. ఫెయిల్ కాకుండా పాస్ అయితేనే చాలా, ఇంకేమన్నా కావాలన్నా. ఫెయిల్ కాకుండా 10th క్లాస్ పాస్ అయినారు, ఇంటర్ చేరారు, అది ఫెయిల్ కాకుండా పాస్ అయినావు, డిగ్రీ చేరినావు, అది ఫెయిల్ కాకుండా పాస్ అయినావు. పోనీలే ఇందాక మేడం గారు అడిగారు, డాక్టర్లు ఎవరు అవుతారు, ఇంజనీర్లు ఎవరు అవుతారు, ఐఏఎస్ ఎవరు, ఐపీఎస్ అన్నీ అయినారు. తర్వాత తృప్తిగా బతకక్కర్లేదా? హ్యాపీగా ఉండక్కర్లేదా? డబ్బులు కుప్పలు కుప్పలు వేస్తేనే సరిపోయిందా? డబ్బులతో చాలా పనులు జరుగుతాయి నాకు కూడా తెలుసు, కానీ డబ్బులతో కొన్ని పనులు అస్సలు జరగవు, కొన్ని పనులు అస్సలు జరగవు. డబ్బులతో జరిగే పనులకి డబ్బులనే వాడాలి, డబ్బులతో జరగని పనులకి డబ్బులు అసలు వాడకూడదు. ఇది సూత్రం. డబ్బులతో అయ్యే పనులకి డబ్బులే వాడాలి. బజారుకి వెళ్ళావు, టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసావు, డబ్బులు ఇస్తేనే పెడతాడు. నువ్వు టిఫిన్ తిన్నాక డబ్బులు లేవు అని పో చూద్దాం. ఇప్పుడు నీకు ఒరిజినల్ యజమాని కనపడతాడు. ఇప్పటిదాకా ఎంత మర్యాదగా నీకు టిఫిన్ పెట్టినాడో, ఎంత మర్యాదగా చిట్నీ మళ్ళా వేసినాడో, ఎంత మర్యాదగా నీతో మాట్లాడినాడో, అంత తిన్నాక ఒక 20 రూపాయలకి పైసలు లేవు అని అంటే ఇప్పుడు కనపడతాడు. మీరు ఎప్పుడన్నా ప్రయోగం చేయొచ్చు కావాలంటే. ఒక చెప్పుల షాపులోకి వెళ్ళండి, నీకు నచ్చిన చెప్పులు చూసుకో, బాగా చూపిస్తాడు ఆయన. కాళ్ళకి తొడుక్కో 200 మెదలకండి, వేసుకొని రా. ఏం చేస్తాడైనా? ఏం సార్ డబ్బులు తీయకుండా పోతున్నారు అంటాడు. అవు డబ్బులు తీయకుండా పోదామని వేసుకొని పోతున్నానండి అని అంటాడు అతను. అని జనంలో కేకలేస్తాడు. మనలాంటి వాళ్ళు 10 మంది వచ్చి నిన్ను పట్టుకుంటారు. వీడోడు పోలీసుడు కాదు, ఎవడు కాదు. డబ్బులు ఇక్కడనే పోతున్నమాట, చెప్పులు వేసుకుని చెప్పలేదు అంటారు. అక్కడ ఆ చెప్పుల్ని కావాలంటే డబ్బులే కావాల. మీ అందరూ సంపాదించుకోవాల్సిందే, తప్పదు. మీ తల్లిదండ్రులు మా పిల్లలు సంపాదించుకుంటే చాలు అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే సంపాదించుకుంటేనే చాలదు అంటున్నా. ఎంత సంపాదించినా, ఎంత ఎక్కువ సంపాదించినా, కొద్దిగా సంపాదించినా, సంపాదించిన దాంతో నీకు సంతోషం కలగకపోతే, ఆనందం కలగకపోతే, తృప్తి కలగకపోతే ఇదంతా దండగ మారిన పని అంటున్నా.
అవునా కాదా? కాబట్టి మార్కులు సంపాదించుకోవడానికి మనకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం వారు కోరినట్టు 10th క్లాసులో గ్యారంటీకి పాస్ కావడానికి మనకు అభ్యంతరం లేదు. చేతనైతే ఎంత చదువుకోవడానికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఎక్కడైనా సరే మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనం తృప్తిగా బతుకుతున్నామా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. నేను అందుకనే తేడా చెప్తా. మనకి బయట కొన్ని బలాలు ఉంటాయి, మన లోపల కొన్ని బలాలు ఉంటాయి. మనకి బయట ఉండే బలాల్లో డబ్బు మొదలది. మనకి బయట బంగారం బయట ఉంటుందా, మన లోపల ఉంటుందా? ఆస్తులు, ఇల్లు, అన్నీ వస్తువులన్నీ బయట ఉండేవి, లోపల ఉండేవి కాదు. విద్య ఎక్కడ ఉంటుంది? తల్లో. విజ్ఞానం ఎక్కడ ఉంటుంది? నైపుణ్యాలు, స్కిల్స్ ఎక్కడుంటాయి? మన లోపల ఉంటాయి. సైకిల్ దొరికే నైపుణ్యం ఉందనుకో మీకు, ఎక్కడుంది అది? సైకిల్లో లేదు, నీలో ఉంది. నిన్న ఇటు చూస్తే నీకు సైకిల్తో ఒకటి వస్తున్నారా అది చెప్పగలమా? లోపల ఉంటుంది, కనపడదు అది. నీకు ఎంత విద్య ఉందో చెప్పగలమా? ఎంత విజ్ఞానం ఉందో చెప్పగలమా? విలువలు, వాల్యూస్ ఇవి ఎక్కడుంటాయి? ఇవి కూడా లోపలే ఉంటాయి, ఇవి కూడా కనపడవు. మనిషిని చూడగానే ఇతను నిజాయితీ పరుడా కాదా, నిజాయితీ ఒక వాల్యూ. అబద్ధాలు ఆడటం, ఆడకుండా ఉండటం ఒక వాల్యూ. ఇతను అబద్ధాలు ఆడతాడా ఆడ్డా చూడగానే చెప్పలేం. కానీ బయట ఉండేవి, నీ మెడలో బంగారం దండ ఉందనుకో కనపడుతుంది, చేతికి ఒక వాచ్ ఉందనుకో కనపడుతుంది. బయట ఉండే అన్నీ కనపడుతుంటాయి, లోపల ఉండే కనపడవు. ఈ రెండు గ్రూపుల్లో బయట ఉండే వాటిల్లో లోపల ఉండే వాటిల్లో దేని బలం ఎంతో నేను మీకు చెప్తా. దేని మీద మనం దృష్టి పెట్టాలనో మీకు అర్థమవుతుంది. బయట ఉండేవి అందరికి కనపడతా ఉంటాయి కాబట్టి అవి దొంగతనం చేయాలనుకున్నాడు ఈజీగా దొరుకుతాయి, అవునా? లోపల ఉండే దొంగతనం చేయడానికి అవుతుందా? ఓకే, బయట ఉండేవి కొన్నాళ్ళకి పోతాయి, లోపల ఉండే ఒకసారి వస్తే పో. బయట ఉండేవి పెరగాలంటే ఏం చేయాలి? సంపాదించాలి, కష్టపడాలి, కష్టపడాలి, లేకపోతే ఏమైనా దోచుకోవాలా? ఇంకెట్ట పెరుగుతాయి? డబ్బు పెరగాలంటే కష్టపడి సంపాదించాలా, లేకపోతే ఎవరి దగ్గర దొరికితే ఊరికే కొట్టేయాలా? అంతే కదా. లోపల ఉండేవి పెరగాలంటే ఏం చేయాలి? మనం పంచాల, పంచితే పెరుగుతాయి. నేను మీకు ఇప్పుడు పనికొచ్చే ఒక సూత్రం చెప్తా దాంట్లోంచి. పెరగాలంటే పంచాలి, పెరగాలంటే ఎక్కువ కష్టపడాలి. పంచితే బయట ఉండేవి తరిగిపోతాయి, లోపల ఉండేవి పంచితే పెరుగుతాయి. రెంటికి ఒకటే ఆన్సర్ అక్కడ. పంచితే పెరుగుతాయి, పెరగాలంటే పంచాల. బయట ఉండేవి పంచితే తరిగిపోతాయి, పెరగాలంటే విపరీతం కష్టపడాల. బయట ఉండే వాటి నుంచి లోపల ఉండేవి అన్నిసార్లు సంపాదించలేము. కొన్నిసార్లు సంపాదించవచ్చు కానీ అన్నిసార్లు దొరకవు. కానీ లోపల ఉండే వాటి ద్వారా బయట ఉండే ఎప్పుడు సంపాదించవచ్చు. ఓకే, ఈసారికి విద్య ఉంది, చదువు, విజ్ఞానం ఉంది, మేడంకి మాట్లాడగలిగే నైపుణ్యాలు ఉన్నాయి, నైపుణ్యం. విద్య ఉన్నందుకు గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. ఎంత వస్తుంది సార్ మీకు జీతం? 50,000 ఇస్తారు. 50,000 బయట ఉండేదా లోపల ఉండేదా? ఆ బయట ఉండేది ఆయనకి ఎట్టొచ్చింది? లోపల ఉండేదాని వల్ల వచ్చింది. లోపల ఉండేదాని వల్ల బయట ఉండేది వచ్చింది. నా చేతిలో నైపుణ్యం ఉంది, ఆపరేషన్ చేయగలిగే నైపుణ్యం. మీకు ఎవరికి కనపడదు అది? కత్తి చేతికిస్తే సునాయాసంగా చేయగలను. అసలు మీకు అర్థమే కాదు ఎట్ట చేస్తున్నా కూడా. ఆ విద్య నేను నేర్చుకున్నందుకు నేను ఇందాక చెప్పా, గంట పని చేస్తే 50,000 50,000 లక్ష కూడా వస్తుంది ఒక్కోసారి.
గుండె ఆపరేషన్ చేస్తే 100,000 వస్తుంది. కరెంట్కి 100,000 ఆయన నెలంతా పనిచేస్తే 50,000 అని మీరు అనొచ్చు. నువ్వు చెయ్యి, నీకు ఇప్పిస్తా. రాదు కదా అంటావు. ఆ వచ్చింది కాబట్టి ఆ విలువ వస్తుంది. లోపల ఉండే వాటి విలువది. అందువలన మీరు ఏమన్నా చదవండి. ఇప్పుడు 10వ తరగతి, రేపు పొద్దున ఇంకో తరగతి, ఎంత దూరం మీరు చదివినా మీ మనసులో ఉండాల్సింది ఏంటంటే లోపల ఉండే వాటిని పెంచుకుంటూ పోవాలా. బయట ఉండేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి పెంచుకుంటూ పోతే వస్తాయి. ఒక కథ చెప్తా దీనికి సంబంధించి. చాలా పాత కథ, మేము 4వ తరగతిలో చదివిన కథ, మీకు మళ్ళీ చెప్తున్నా. మిడాస్ అనే ఒక అతను, మిడాస్ అనేది గోల్డ్ కథ, దీని పేరు మిడాస్ అనే అతను మన కర్నూలుడే. ఇతను నల్లమల అడవికి పోయినాడు తపస్సు చేయడానికి. బ్రహ్మదేవుడు రాలే. మీరు ఎక్కడ మాట్లాడద్దు. బ్రహ్మదేవుడు రాలే, ఎందుకు ఆయన బిజీగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు బ్రహ్మదేవుడు? తలరాత్రులు రాయాలి. మీ పరీక్షల కంటే పెద్ద పని అయింది. తలరాత్రులు రాయాలా, మనుషులను పుట్టిస్తూ ఉండాలా? మన భారతదేశంలో ఈ జనాభానంత పెంచింది ఆయనే. ఆయనకి చెప్పాలి ముందు పెంచగలిగి స్వామిని. స్వస్థనం జనాభా పెరిగిని అట్లా చేస్తుంటాడు ఆయన. విష్ణుమూర్తి కూడా రాలే. ఆయన పాల సముద్రంలో పామును చుట్టేసుకుని దాని మీద పడుకొని ఉన్నాడు పరుపులాగా. ఎవడన్నా వచ్చి అడిగితే వస్తాలే పాండి అని పంపిస్తుంటాడు. వెంటనే రాను కూడా రాడు. ఇప్పుడు 10 అవతారాలు ఇస్తున్నాడు విష్ణుమూర్తి. చేప అవతారము, తావేలు అవతారము, పంది అవతారం, ఇట్లా 10 అవతారాలు ఇచ్చింది ఇప్పటిదాకా. ఇన్నిళ్ళు అయితే ఇప్పుడు మన దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని అవతారాలు ఎత్తాలి చూడు. ఒక్క అవతారం కూడా ఎత్తటంలా నాకు పెద్ద కంప్లైంట్ ఆయన మీద. ఆయన కూడా రాడు. ఇక ఈశ్వరుడు ఉన్నాడు. మరి ఎప్పుడు భలే హుషారు మీలాగే. అందుకే డ్యాన్స్ మాస్టర్ చేసిన ఆయన, నటరాజు ఆయన పేరు. ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. సింపుల్ లైఫ్ అయింది. ఓ తోలు కట్టుకొని తిరుగుతాడు. మీకన్నా ఒక డ్రాయరు, మళ్ళీ ప్యాంటు, బనీను, సొక్క నాన్న, బీభత్సం ఇన్ని కట్టుకోవాలి మీరు. ఆయనకి ఏం లేదు, ఒక తోలు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సింపుల్లే, మంచి పనే. మరి మీరు మొదలు పెట్టండి. తోళ్ళు దొరకకపోతే పంచి కట్టుకొని తిరగండి. తిరగలేం, మనకి ఎన్ని లేకపోతే బతకలేం. ఆయనైతే బతుకుతారు. ఉతికే పని లేదు. ఎప్పుడన్నా వాగుల్లో దుక్కితే మట్టి అంతా కొట్టుకొని పోతుంది. మనమన్నీ సీసాలు పట్టుకొని మంచినీళ్ళు తిరుగుతూ ఉంటాం. ఆయన ఎత్తనే గంగమ్మను కూర్చోబెట్టుకుంటాం. దప్పికైతే నోరు తెరిస్తే పైనుంచి దొల్లిస్తూ ఉంటుంది. అంత సింపుల్ లైఫ్ అయింది. ఆయన వచ్చేసాడు. ఏమిరా మిడాస్గా ఏం కావాలి రాణే. 7 నుంచి తపస్సు చేస్తామంటే పక్కనే శ్రీశైలంలో ఉండి ఇప్పుడు వస్తావు అన్నాడు. సర్లేరా, నీలాగ ఎంతమందో వాళ్ళందరి పనులు చూసుకోవాలి కదా. నేను వచ్చినాలి, ఇప్పుడు ఏదో చెప్పు అన్నాడు. బంగారం కావాలి గురువు అనే, గోల్డ్ ఓకే ఇస్తా కానీ ఎంత కావాలరా అన్నాడు. ఎంత అంటే ఆలోచించలేదే స్వామి అన్నాడు. ఇప్పుడు ఆలోచించనే తట్టడం లేదు కదా యానే. 1 కిలో బంగారం ఇప్పించమంటావా అన్నాడు. 1 కిలో బంగారానికి 7 తపస్సు చేస్తారు. ఎట కనపడుతున్నాను నీకు నేను? మరి ఏందో నువ్వు కోరుకోరా ఇస్తా అన్నాడు. నేను ఇక్కడ నుంచి మా ఇంటికి పోయేదాకా తర్వాత కూడా ఏమి తాగితేనే బంగారమే ఫాల ఇచ్చే వరం అన్నాడు. ఈశ్వరుడికి పోయేది ఏముంది, తీసుకపో అన్నాడు. ఇక వెళ్ళిపోతున్నాడు శ్రీశైలానికి. మళ్ళా కొంచెం ఆగు స్వామి, అప్పుడే పోతున్నావు అంటే ఇంకేం కావాలి రానే. ఇంకేం కావాలి, ఇచ్చింది చూసుకోవద్దా, నేను తాకింది బంగారం అయిద్దంటివి. అది బంగారం అయితే అయ్యా నువ్వు మాట్లాడద్దు. హలో, నువ్వు మాట్లాడద్దు, నీ పని నువ్వు చేసుకో. కొంచెం మా పని కానీ సైలెంట్ కొండు. ఏమన్నాడు? టెస్ట్ చేసుకోవద్దా అన్నాడు. టెస్ట్ చేసుకోమను. చెప్పుల షాపుకి పోతే కాళ్ళకి చెప్పులు వేసుకొని గూడలు బీకి ఉంగరాలు బీకి చూడమా. బోర్డు 200 ఇచ్చే దగ్గర ఇంతలా టెస్ట్ చేస్తాం. అట్లాంటిది 7 తపస్సు చేసి బంగారం వరం తెచ్చుకుని టెస్ట్ చేయడా, చేసుకోరా అన్నాడు. అడే కనపడ్డ రాయిని దాకాడు, బంగారం అయిపోయింది. దాకాడు, బంగారం అయింది. ఇంక నువ్వు స్వామి అన్నాడు. ఇక వాడు నల్లమల అడవి నుంచి ఇక్కడికి వచ్చేదాకా 120 కిలోమీటర్లు చెట్లు తాగుతున్నాడు. రాళ్ళు రప్పలు అన్నీ తాగుతూనే ఉన్నాడు. బంగారం అయిపోతాను ఉంది. వీడు వెనకనే జనం అందరూ ఎత్తుకొని పోతున్నారు. దాన్ని అంత బంగారం కనపడి దూరుకుంటారా జనం. ఇంటికి వచ్చాడు, పొరి గుడిసా.
దాన్ని దాకాడు. అన్నం తిందామని పళ్ళెం పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. అన్నం పెట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ఇంకేం తినాలా? అన్నం కూడా బంగారం అయితే. అప్పుడు అనుమానం వచ్చింది వాడికి, ఇదేందో తిరకాసు ఉందిడా, అన్నం కూడా బంగారం అయితే నేనెట్ట బతకాలా అనుకున్నాడు. ఈ లోపల వాళ్ళ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది, నాన్న అని వాటేసుకుంది. తప్పు చెప్పా, నాన్నని ఎప్పుడు నాన్న అనకూడదు, డాడీ అనాలా. అమ్మని ఏమనాలా? మమ్మీ అనాలి. మమ్మీ అంటే ఇంకో అర్థం ఉంది, ఎండిపోయిన శవమని. ఎండిపోయిన శవమని అయినా మమ్మీ అనాలా. చాలామంది తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు, మా కొడుకు డాడీ అంటున్నాడు, మమ్మీ అంటున్నాడు అని మహానంద పడిపోతున్నారు. కాబట్టి డాడీ అని వాటేసుకుంది, వెంటనే పిల్ల కాస్త బంగారం అయిపోయి టెన్ నిలకపోయింది. ఇంకదలడంలా బంగారం అయిపోయింది, ఏం కదులుతుంది? అప్పుడు వాడికి భయం వేసింది, ఈ అమ్మాయి కోసం బంగారం కావాలని దేవుడి కోసం తపస్సు చేస్తే ఈ పిల్లిట్టు అయిపోయింది అని దేవా రావా అని మళ్ళీ ప్రార్థన చేయగానే వెంటనే శివుడు వచ్చేసి ఏం కావాలరా ఇంకా అన్నాడు. ఇంకా ఏం కావాలనా, ఇచ్చిందే ఎక్కువ ఇస్తున్నా స్వామి, నాకు నీ వరం వద్దు, నీ బంగారం వద్దు, నా పాడికి నన్ను బతకని, నా పూరిగుడి చూడని స్వామి, నాకు ఈ బంగారం వద్దునైనా నా పిల్ల నాకు కావాలా అన్నాడు. ఇచ్చేసాను పొరా అన్నాడు. మనిషికి బంగారం ఎంత కావాలా, ఎంత కావాలా? ఏం చేసుకోవటానికి బంగారం పనికొస్తుంది? తినడానికి పనికొస్తుందా? ఒంటి కప్పుకోవడానికి పనికొస్తుందా? నీ దగ్గర ఎక్కువ బంగారం ఉందని తెలిస్తే దొంగలకు పనికొస్తుంది. ఈయన పట్టుకుని తంతే శాన వస్తుందని. అందుకనే పిల్లలారా మీకు చెప్తున్నా, ఆడపిల్లలు కూడా, మీరు బతికినంతకాలం రోల్డ్ గోల్డ్ వేసుకోండి, బంగారం వాడద్దు. నా ఒంటి మీద బంగారం ఉండదు, మా బాబు ఒంటి మీద బంగారం ఉండదు. ఎందుకు ఉండదు? మాకు తెలుసు, బంగారాన్ని బ్యాంకులో పెట్టుకుని అప్పు తెచ్చుకోవడానికి పనికొస్తుంది, ఇంకా దేనికి పనికిరాదు. అంతకంటే విలువైన జీవితంలో ఉన్నాయి, వాటి గురించి కృషి చేయండి. బంగారం గురించి టైం ఖర్చు చేసుకోకండి. బయట ఉంటుంది మనకు వెలుపల బంగారం. బంగారం కోసం ఎన్ని చోట్ల నేరాలు జరుగుతున్నాయో, హత్యలు జరుగుతున్నాయో మీరు చూడండి. ఏం లేదు, నాలాంటి బికారి నా కొడుకు అయితే ఒక్క నాయలు రాడు నా దగ్గరికి. ఈ దగ్గర బంగారం లేదు, తన్నినా ప్రయోజనం లేదు. వస్తుంది అప్పటికి ఏం బంగారం లేకుండా ఉండమే కూడా కానీ అంటారు. ఇదొకటి మళ్ళా ఉంగరం పెట్టుకున్న మనకి ఏడు జారిపోద్దు అని భయం. అన్నం తినేటోడు జారిపోద్దో, పని చేసేటోడు జారిపోద్దో, టైట్గా పెట్టుకుంటాం. ఏళ్ళు ఊడొస్తారాదు భయం. మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఏళ్ళు తెగకూడతా అని భయం. 50 లక్షలు ఏళ్ళు అది, రూపాయి 2 రూపాయలు కదా ఏళ్ళు కదా. ఈ బాధలన్నీ లేకుండా పోతాయి. అట్లాగని బంగారం పెట్టుకున్న వాళ్ళందరికీ నేనేం శత్రువుని కాదు. ఏదో ఒక దండ అరదండ వేసుకుంటే బాగానే ఉంటారు. ఆ బజార్లో జోయా లుక్కాసు, కళ్యాణ్ జ్యువెలర్స్, ఖజానా జ్యువెలర్స్లు అడ్వర్టైజ్మెంట్ జూల వంటి నిండా పట్టలు పెట్టలు బంగారం వేసుకుని ఉంటారు. ఇకారంగా ఉంటారు ఆ ముఖాలు చూస్తేనే. ఎంత అందమైన ముఖాలైనా ఒంటి నిండా బంగారం తగిలిస్తే చండాలంగా ఉంటారు. మీరందరూ ఏం బంగారం లేకపోయినా బంగారంలా ఉన్నారు. ముఖానికి చిరునవ్వు ఉంది చాలు, అద్భుతంగా బతకొచ్చు. ఏం కావాలి? సో ఈ పూటగా నేను చెప్పిన మొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన లోపల ఉండే బలాలను పెంచుకుంటూ పోవాలా. బయట ఉండే బలాలు ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వేం దానికోసం ప్రయత్నమే చేయక్కర్లేదు, అయ్యే వచ్చి నీ దగ్గర కూర్చుంటాయి. విద్య ఉంది, విజ్ఞానం ఉంది, దాంతో నువ్వు డబ్బు సంపాదించుకును. డబ్బుతో ఇల్లు వస్తుంది, డబ్బుతో వస్తువులు వస్తాయి, డబ్బుతో ఏమైనా వస్తాయి, డబ్బుతో కొనే అన్నీ వస్తాయి. కొంత స్పేస్ మనం పెట్టుకోవాలి. డబ్బుతో కొంటే రాణి కొన్ని ఉన్నాయి, మంచి స్నేహాలు, అభిమానాలు, ప్రేమలు, సేవ, ఇట్లాంటివన్నీ డబ్బులతో రావు. వీటికి కూడా కొంత స్థలం మన తలకాయలు పెట్టుకోవాలి. ఇవన్నీ మనిషికి తృప్తి ఇస్తాయి. ఎంత సంపాదించినా తృప్తిగా బతకాలి. దీనికి నేను ఉదాహరణ చెప్తా. మన ఊళ్ళోనే 1,000 కోట్లు ఆస్తులు ఉన్నవాడు ఒకటి నాకు తెలుసు, నాకు ఫ్రెండే. ఒకరోజు ఏదో డిన్నర్కి పిలిస్తే పోయా, రాత్రి 11 గంటల టైంలో బిల్డింగ్లో మిద్ది మీదకి ఎక్కి బయట చూపిస్తున్నాడు. ఇదిగో ఇసుక దెబ్బ ఉంది చూడు, అందరిలో కొట్టుకొచ్చిన ఇసుక ఇదంతా కొట్టుకురావడం ఈరోజు కార్యక్రమం. అందరి కానీ తుంగభద్ర కానీ ఆ ఇసుక మీద పండుకొని ఒక నిద్రపోతుండు చూడరా, వాడికి 20,000 జీతం ఇవ్వండి, నేను ఎంత బాగా నిద్రపోతున్నాడో నాకు నిద్రే పట్టడం లేదు రానడు.
1,000 కోట్లు ఉన్నాడు నిద్ర పట్టడంలా, 20,000 జీతం వాడు హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఏం చేసుకోవడానికి 1,000 కోట్లు పనికొస్తే అని కుప్ప వేర్చుకొని పండుకుంటే కింద నిబ్బెడితే సరిపోద్ది, చెడబోద్దని చెప్పా. అట చెప్తామైంది రా అన్నాడు. మరి ఏం చేయాలి రానే, నిద్ర మాత్రం రాసి రానే. నిద్ర మాత్రం రాయించుకున్నాడు 1,000 కోట్లు ఉన్నాడు. మీరందరూ నాకు తెలుసు, ఈ దిక్కుమాల 10th క్లాస్ పరీక్ష లేకపోతే హ్యాపీగా నిద్రపోతారు కదా. కానీ పరీక్షలున్నా కూడా హ్యాపీగా నిద్రపోయే సూత్రం చెప్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ పాయింట్, ఈ పరీక్ష ఇది చివరిది కాదు, ఇది మొదటిది కూడా కాదు. జీవితం అంతా పరీక్షలు ఉంటాయని మొదటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి పరీక్షను చూసి భయపడాల్సిన అవసరం లేదు. మా అందరికీ పరీక్షలు అయిపోయినాయి, ఇంకేం భయం లేదు, పరీక్షలు ఉండవేం కాననుకుంటే తప్పు. మాకు ప్రతిరోజు పరీక్షలు ఉంటాయి జీవితంలో, పెద్దవాళ్ళందరికీ ఉంటాయి. మీకు ఒక పరీక్ష అంతే, పెద్దవాళ్ళకి ప్రతి ఇష్యూ కూడా పరీక్ష లాంటిదే. పరీక్షలు ఉంటాయి. ది బెస్ట్ వే పరీక్షల్ని ఎదుర్కోవడానికి బెస్ట్ వే ఏంటంటే ఎదురు నిలబడమే. ఏం పరీక్ష వస్తే భయమా నాకు, నిలబడటమే. పరీక్ష అంటే భయపడితే తరుగుతుంది కుక్క లాంటిది. పరీక్ష కుక్క కనపడది, పరిగెత్తి అంటబడుతుంది, నిలబడు బాగుంటే ఎదురు నిలబడుతుంది, నువ్వు పరిగెత్తు ఎంటబడుతుంది. పరీక్ష కుక్క లాంటిది. కాబట్టి కుక్క మనం పరిగెత్తకూడదు, ఎదురు నిలబడాల. పరీక్ష అనే కుక్కను చూసి ఎదురు నిలబడండి, మీకు ఏమి నష్టం జరగదు. బాగా గుర్తుండాలంటే ఏం చేయాలి, ఏం పెద్ద టెక్నిక్ అక్కర్లా, సింపుల్ టెక్నిక్ చెప్తా. మీరు 4-5 కూర్చోండి చదువుకోవడానికి, బుక్ చదవద్దు. ఒకటి ప్రశ్న వేయండి, ఇంకోటి చెప్పండి. చెప్పినవాడికి లాభం ఏంటంటే ఎంత వస్తే అంత గుర్తు తెచ్చుకొని చెప్పాలి. చెప్పాలంటే అంతేనా. నిన్న ప్రశ్న అడుగుతాను, నేను 2 ఎంత అని అడిగా. A² + B² + 2A చెప్పావు, ఆల్రెడీ వచ్చు కాబట్టి. ఇంకొక ప్రశ్న అడిగినాను, ఆలోచించి చెప్పాలిగా. అవి నువ్వేం చేసావు ఇప్పుడు జవాబు చెప్పేటప్పుడు, నువ్వు ఆలోచించావు, ఓహో A² + B² + 2A చెప్పావు. రేపు పరీక్షలో ఇట్నే కదా అడుగుతారు, ఇదే కదా రాయాలి. పరీక్షలో రాయాలన్నా కూడా గుర్తు తెచ్చుకోవాలన్నా లేదా, ఆ గుర్తు తెచ్చుకునే పని ఈ గ్రూపులో చేయండి. చదివితే 10 నిమిషాలు పట్టేది, గుర్తు తెచ్చుకోవడానికి 1 నిమిషం పడుతుంది, 9 నిమిషాలు మిగులుతుంది. నేను ఈ పని 1968 చేశా. అంటే మీరు ఎవరు పుట్ల, మెడికల్ కాలేజీలో చేరా. చేరినప్పుడు అప్పుడు 6.5 సంవత్సరాలు మా చదువు. 6.5 సంవత్సరాలు నేను క్లాస్ రూమ్లో విన్నాక ఎవడో ఒకటి ఆ రోజు ఆబ్సెంట్ అయి ఉంటాడు మా క్లాస్మేట్, ఏమి చెప్పినారా పాఠం సారు అని అడుగుతున్నాడు. వాడిని కూర్చోబెట్టి పాఠం చెప్పేది. అట్లా ఒక్కొక్క పాఠం 5-10 సార్లు కూడా చెప్పా. ఎవడు అడిగితే నా జూనియర్లకి, నా సీనియర్లకి, నా క్లాస్మేట్లకి పాఠం చెప్తానన్న రోజుకు 3-4 గంటలు ఇదే పని నాకు. ఇలా చెప్పడం వల్ల నాకు జరిగిన లాభం ఏంటంటే నేను ఇక మళ్ళీ చదివే పనే లేకుండా పోయింది. చదవకుండానే 1st క్లాస్ తెచ్చుకోగలిగిన. మెడికల్ కాలేజీలో గంటలు చదవాలంటారు, ఏం చదవకుండా చెప్పడం ద్వారా. అందువల్ల మీకు బాగా గుర్తుండాలి అంటే చెప్తా ఉండడమే సరైంది. మరి ఊరికి చెప్తే ఒకటి విన్నాడు కదా, గ్రూప్గా కూర్చోండి, మీ క్లోజ్ ఫ్రెండ్స్ 4 కూర్చోండి. ఒకటి అడుగుతారు, ఇంకొకటి చెప్తారు, ఆడు అడుగుతారు, ఇంకొకటి చెప్తారు. మన అంత్యాక్షరి లాగానే ఈ ప్రశ్న నువ్వు అడుగు ఆడు చెప్తారు, నువ్వు ఒకటి అడుగు ఆడు చెప్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోవడం ద్వారానే మీకు బాగా గుర్తుంటుంది. ఇలా నాకు బాగా గుర్తుండడం వల్ల నేనేం చేసానంటే పరీక్షలకి 3 రోజుల ముందు పుస్తకాలు కట్టగట్టి అవతలు పారేసేవాడిని. చూసేది లేదు మనం పరీక్ష. ఇంకా అరగంటను కూడా కబు 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 చూస్తుంటాం, ఆ క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. వస్తే వచ్చాయి, ఇవి వచ్చా రానిలే. అది రాకపోతే ఎట్లా, రాకపోతే పోదు, పోతే ఎట్లా, ఫెయిల్ అవుతాం. అయితే ఏమి ఫెయిల్ అయితే చచ్చిపోతామా, ఫెయిల్ అయితే ఇంకోసారి పాస్ అవుతాం. ఫెయిల్ అయితే భయపడేది ఏందయ్యా, ఫెయిల్ అయిన వాళ్ళు ఈ భూమి మీద ఉండేదంతా. ఏకదమ్మున పాస్ అయినాడు ఒక్కళ్ళేడు ఇక్కడ. అబ్రహాం లింకన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయిండో, చివరికి అమెరికా ప్రెసిడెంట్ అయినాడు. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్లో అబ్రహాం లింకన్ గుర్తున్నందుకు ఎవడు గుర్తున్నాడు,
అన్నిసార్లు ఫెయిల్ అయితే ఏం కొబ్బలు మునిగింది ఆయనకి? థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టినాడు ఫిలమెంటు, 1400 సార్లు ఫెయిల్ అయినాడు. ఆయన అడిగినారు ఎవరో పోయి, నువ్వు 1400 సార్లు ఫెయిల్ అయినవు కదా అల్వా ఎడిసన్ అంటే, లేలేలేలే నేను ఫెయిల్ కాలేదు, 1400 సార్లు ఫిలమెంట్ నెట్ తయారు చేయడం కుదరదు కనుక్కున్నా అన్నాడు. ఏం చెప్పినాడు చూడు, 1400 సార్లు ఫెయిల్ అయిన వాడికి లెక్కలేదు. మీ ఇంట్లో బూజు ఉంటుంది మమ్మల్ని పైన, ఆ బూజు పురుగు కింద పడుతుంది మళ్ళెక్కుతుంది, మళ్ళా కింద పడుతుంది మళ్ళెక్కుతుంది, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా లెక్క చేయకుండా ఎక్కుతానే ఉంటుంది. బూజు పురుగు మాత్రం లేమా మనం? చీమలు బారుగట్టి పోతున్నాయి, పిల్లలు అప్పుడప్పుడు ఊరుకోకుండా ఈ బారిని కాలుతో తొలగిస్తారు. నిన్నేం కొట్లాడడానికి వస్తుందా? మళ్ళా బారు చేస్తుంది. తేనెటీగలు తేనె పట్టు బట్టి మొత్తం పెక్కుతున్నాం మనం పోయి, దొరికితే వేసుకుంటాయి, దొరకలేదనుకో మళ్ళీ తేనె పట్టు పడతాయి. అంతేగాని నా కొడుకులు నా తేనె తిన్నీళ్ళు కథ చూసుకోవాలని మన ఇంటికి ఏం రావాయి. అరే పురుగులకి చీమలకి దోమలకు ఉండేంత శక్తి మనకు లేకపోతే ఎట్లా? మనుషులకి పట్టపగలు కొడతాయి కొన్ని దోమలు, టైగర్ దోమలు అంటారు, డెంగీ దోమలు. ఇట్లే కుడుతూ లాగుతూ ఉంటాయి రక్తం, పొట్ట పగిలి ఉబ్బిపోయి ఉంటుంది, కొడితే పట్టెక్కింది వస్తుంది. కానీ ఇంకో దోమ రాకుండా ఉంటుందా? ఇది వచ్చిందని. ఎస్, దట్ ఈజ్ లైఫ్. పోరాడుతూ ఉండాల్సిందే. పోరాడడం పనిచేయడంలో ఆనందం మీకు కలిగితే మీరు ఫెయిల్యూర్స్ని కూడా ఎంజాయ్ చేయగలరు. ఫెయిల్యూర్స్ అంటూ విడిగా జీవితంలో ఉండవు. సక్సెస్, ఫెయిల్యూర్ పక్క పక్కనే ఉంటాయి. అందుకే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. కొండ మీద గుడి ఉంది, ఆ గుడిలో దేవుణ్ణి పెట్టినారు, ఆయన కదలకండి అక్కడే కూర్చుంటాడు, కిందకు వస్తే జనం పట్టుకెళ్తాడు భయం ఆయనకి, అందుకని ఆయన ఇక్కడికి రాడు. అది ఎక్కాల 100 మెట్లు ఉన్నాయి, తొక్కుకుంటూ పోతాం మెట్లని. మెట్టు గొప్పదా, గుళ్ళో ఉండి విగ్రహం గొప్పదా అంటే ఏం చెప్పాలా? దేని గొప్పతను దానిది, మెట్లు లేకపోతే విగ్రహం దగ్గరికి ఎట్టబోతాను? దేని పని దానిది? ఒక పెద్ద యంత్రంలో ప్రధానమైన మిషన్ గొప్పదా, నట్టు గొప్పదా అంటే ఏం చెప్తావు సమాజం? దేని గొప్పతనం దానికి ఉంటుంది. నేను పేదమ్మాయిని, నేను పేదోని, నీ విలువ లేని భూమి మీద అనొద్దండి. మన గొప్పతనం మంది, ఆ పైసలు ఉండేడు గొప్పతనం వాడిది. ప్రతి ఒక్క వ్యక్తి యునీక్, యునీక్ ఇన్ దిస్ వరల్డ్, ఇది మర్చిపోవద్దండి. అసలు నువ్వు పక్కలతో పోల్చుకోవద్దు, నీకు నువ్వే గొప్ప వ్యక్తికి. ఇందాక లెక్క చెప్పింది కదా మేడం, 1000 కోట్లు విలువైన వాడు, 100 కోట్లు విలువైన మనం ఇంకొకరితో పోల్చుకునేది ఏంది? ఇదే అమ్మాయికి 98 మార్కులు వచ్చినాయి, నాకు 90 వచ్చినాయి, ఎందుకు ఈ పోలిక నీకు? నిన్న నీకు 80 వచ్చినాయి, ఈరోజు 90 వచ్చినాయి, ఎదిగినావా లేదా? అది నువ్వు చూడాలి. నిన్నటికి ఈరోజుకి రేపటికి ఎదుగుతున్నానా లేదా? నీకు నువ్వే పోటీ, నీకు ఎవ్వడూ పోటీ లేరు. ఎందుకంటున్నానంటే మీలో ఏ ఒక్కరితో పోల్చినా మీలాంటి వ్యక్తి ఈ భూమి మీద 700 కోట్లలో ఇంకొక మనిషి లేడు. ఈ భూమి మీద ఇప్పటిదాకా పుట్టి మరణించిన కోటాను కోట్ల జన్మల్లో కూడా ఇంకొకడు కూడా లేడు. ఇక ముందు పుట్టబోయే కోట్లాది జన్మల్లో కూడా ఇంకొకడు కూడా నీలాంటి వ్యక్తి ఉన్నాడు. సో యువర్ నెంబర్ 1 అండ్ నెంబర్ 1, దట్స్ ఆల్. నువ్వు ఒక్కడవే ఈ భూమి మీద ఇప్పటిదాకా ఉన్నది, ఇక ముందు ఉండబోయేది కూడా. నువ్వు పోతే అంతే అయిపోయినట్టు నీ చరిత్ర అయిపోయింది, ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తుంటారు అంతే. అంత విలువైన ఈ జీవితంలో మనం ఏ రోజైనా సరే అమ్మో పరీక్ష ఫెయిల్ అయినా, అమ్మో మార్కులు రాలా, మా అమ్మని తిట్టినా, మా నాయన తిట్టినా, సెల్ ఫోన్ కొనీలా మా నాయన అనే పేరుతో సావడం కరెక్టేనా? అస్సలు ఆలోచన చేయకూడదు. మీలాంటి అమ్మాయి రిషితాని, నాగార్జున యూనివర్సిటీ రిషితేశ్వరి, చక్కటి ముద్రలకి అక్షరాలతో రాసింది, నాన్న నువ్వు అంటే నాకు ఎంతో ప్రేమ, ఇక్కడ ర్యాగిని చేసి నన్ను సతాయిస్తున్నారు, నేను చచ్చిపోవాలనుంది, చచ్చిపోతున్నాను రాసింది. తండ్రి మీద అంత ప్రేమ ఉంటే చచ్చిపోవాలనా బతికుండాలనా? అది తప్పు కదా, చచ్చిపోతానంటాం. ముద్దులకి అక్షరాలు రాయగలిగిన పిల్ల 20 ఏళ్ళకి అలా మరణించడం ఈ ప్రపంచానికి ఎంత నష్టం! ఇంకో మనిషి అట్టు రారు కదా. ఏం చేసి ఉండొచ్చు అమ్మాయి? ర్యాగింగ్ చేస్తే అందరూ చేయరు, ర్యాగింగ్ చేయకుండా ఉండే విద్యార్థుల సహాయం తీసుకొని ఉండొచ్చు, లెక్చరర్ సహాయం తీసుకొని ఉండొచ్చు,
కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పి సహాయం అడగచ్చు, ఎస్పీ దగ్గరికి వెళ్ళి అడగచ్చు, పత్రికా విలేకరులను అడగచ్చు. ఏం లేదంటే ఒక టవల్ పట్టుకెళ్ళి వీధి పక్కన వేసుకొని కూర్చొని ఒక ప్లే కార్డ్ పట్టుకొని నన్ను ర్యాగింగ్ చేస్తున్నారని అనౌన్స్ చేసేయచ్చు. ప్రెస్ మొత్తం వచ్చి కూర్చుంటుంది అక్కడ. దానికి గుండె ధైర్యం కావాలి. మీకు ఈరోజు ఉండాల్సింది గుండె ధైర్యం. ఎట్టాటి సమస్య వచ్చిన ఎదుర్కొండా ధైర్యం ఉండాలి. దిక్కుమాల మార్కులు వస్తే వస్తాయి, పోతే పోతాయి, లెక్క చేయను. ఇటు నేను చెప్తే కోపం వస్తుంది కొంతమందికి, వాళ్ళకి వస్తే నాకేందంట, నేను ఇట్టే చెప్తా. మార్కు అది పెద్ద విషయమా? 35 మార్కులు 40 మార్కులు వచ్చే పిల్లలు జబర్దస్తికి తిరుగుతూ ఉంటే, చిన్నటే గురు ఒక అమ్మాయి 95 మార్కులు వస్తే పురుగు మందులు దాగి మా దగ్గరికి వచ్చింది. 95కి ఎందుకు దాగి నువ్వు తల్లి అని అడిగిన. నా క్లాస్మేట్ ఒక అమ్మాయితో నాకు 100కి 100 వస్తే నేను పందెం కట్టినా 95 వచ్చినందుకు నాకు అవమానం వేసి పురుగు మందులు దాగిన అన్నది. ఈ అమ్మాయిని బతికిస్తాం 10 రోజులు పట్టింది మాకు. ఇప్పుడు అమ్మాయి మెదడు దెబ్బతింది, ఇప్పుడు 30 గుర్రం, ఇప్పుడు ఏం చేద్దాం? పురుగు మందు తాగడం అంటే గబిక్కిన దాగి నువ్వులే, బయట వేయడానికి నాకు సావు కదా. మీరు ఏది పెడితే దాగుచ్చి బతికిస్తామంటే ఎట్ట? తాగేది ఏదైనా పద్ధతిగా మంచిది ఏదైనా తాగితే బతికిచ్చు. ఏం ప్రయోజనం దీనివలన? నేను చెప్పా మళ్ళా అంటాడు ఇంకొక లేడన్నాక మనం ఖచ్చితంగా బతకాలి. ఇక్కడ ఏం సమస్య ఎదురైనా మనం చావకూడదు, ఎదుర్కోవాలంతే. దేనికి కావాల్సిన మొట్టమొదటిది ధైర్యం. ఇప్పుడు అమ్మాయిని ఇందాక అడిగి తెలిసి మాట్లాడమంటే అంతలా సందేహించింది. మాట్లాడమంటే దూకి రావాలి శివంగలాగా, అయ్యి నాకు ఈ మైకు మాట్లాడతాను అంతే కదా. రేపు పొద్దున్న నువ్వు బతకాలా, ఉద్యోగం చేసుకునో, కల్పించుకునో, మాట్లాడకుండా పని అవుతుందా? మీకు మాట్లాడకుండా పని అవుతుందా? ఎక్కడ నేర్చుకోవాలా మాట్లాడు? ఇక్కడ నేర్చుకొని పోవాలా? ఇక్కడ నేర్చుకొని పోవాలా? అందుకని నేను టీచర్లకి చెప్తున్నా, మీ మాట ఎటు వాళ్ళు వినరు కాబట్టి మా మాటను వింటరేమోనని. క్లాస్ రూమ్లో 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు పాఠం చెప్పకుండా పిల్లల్ని స్టేజ్ దగ్గరికి పిలిపించి రోజు ఇద్దరు ముగ్గురితో మాట్లాడిస్తుండే, 1 నిమిషం మాట్లాడడం చేతనవుతాడు. మాట్లాడడం చేతనైనడు 1 అవుతాడు, మార్కులు ఇచ్చినోడు కాదు. రేపు పొద్దున ఎక్కడ బతకాలన్నా నోరు తెరిచి మాట్లాడటం రావాలి. ఒకరోజు మా ఇంట్లో ఉన్నా నేను, బయట డోర్ బెల్ కొట్టారు. తలుపు తెరవగానే టక్ చేసుకొని బూట్లు వేసుకొని టై కట్టుకుని జబర్దస్తిగా వచ్చాడు ఒకడు. ఎవరా నువ్వు అన్నా? నేను ఎవరో నీకు తెలియస్తారని. మరి ఎందుకు వచ్చినావు అన్నా? సబ్బులు అమ్మడానికి వచ్చినా అన్నాడు. తెమ్మ కడుపు కాదు వాడి ధైర్యం ఎట్టు ఉంది సబ్బులు అమ్మడానికి. నాకు సబ్బులు ఉన్నాయి లేవా? అట్లా కాదు సార్, ఇది చాలా మంచి సబ్బు, వసంత చూడు సార్, వసంత చూడు సార్, ముక్కు దగ్గర పెడతాడు తెచ్చి. వాడు స్వరం ఏం స్వరం, ధైర్యం కదా అదంతా. లేకుండా ఎట్లా మనం ముందుకు వస్తుంది చెప్పు? ఎవడన్నా మాట్లాడగా సిగ్గుపడిపోయి ముడుసుకుపోతే నిన్నెవడు పట్టించుకుంటాడు. అందుకనే ధైర్యం నంబర్ 1. ఏ సాధించాలన్నా మన సినిమాలో హీరోయిన్ విలన్ దరుగుతాడు రేపు చేయాలని, ఏం చేస్తుంది? మంచాల చుట్టూ తిరుగుతుంది, బీరువాల చుట్టూ తిరుగుతుంది, కివ్వు కివ్వు నరుస్తుంది. విలన్ రాని దగ్గరికి రాని. నీ శరీరంలో బలమైన అవయవాలు ఉన్నాయి 2 ఏళ్ళు, వాడి శరీరంలో బలహీనమైన అవయవాలు ఉన్నాయి 2 కళ్ళు. కసక్కిని పొడుచు. ఎవడైనా దాడి చేస్తే గుర్తుపెట్టుకోండి, కసక్కిన కళ్ళల్లో వెళ్ళి పెట్టి పడవండి. అమ్మ కళ్ళు పోతే ఏమని పోవాలనే కదా. ఏం ప్రేమతో పుడిచినాం ఆ కళ్ళు, పోవాలనే పుడిచినాం. వాడిని ఆమె దాడి చేయడానికి వస్తే వాడిని ఎందుకు వదలాలి? నేను విపరీతమైన నొప్పి, కళ్ళు కనపడవు, అమ్మో అని కళ్ళు పట్టుకొని కోలబడతాడు, పారిపోక ఉండదు చూడడానికి. మన పని అయిపోయింది, వెళ్ళిపోవాలా? పెన్ను ఉంది పొడుచు కంట్లో, ఏమి ఇట్ట చెప్తావేంది అని అంటావా? ఇంకిటనే నేను చెప్పేది, నేను ఎట్ట చెప్తా అనుకున్నావు? నీకు అపాయం ఎదురైతే అపాయం ఎదుర్కొని సావాడి నేను చెప్తానా? నేను నా పిల్లలకి తిరగబడండి అనే చెప్తా నేను. మీరు విశ్వరూపం సినిమా చూసినారా? విశ్వరూపం కమలాసన్ ఒక ఫైట్ ఉంది స్టార్టింగ్లో, బ్రహ్మాండమైన ఫైట్.
నీ దిక్కుమాలి యూట్యూబ్లో ఎత్తుకనే కనపడుతుంది. ఈ ఫైట్ చూడండి, వాడు చాలా మెత్తగ్గా ఉన్నట్టుంటాడు. ఆ ఫైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కాలు ఒక్కసారి టీసీరీస్ వెనక డమ్మును పోయేటట్టు చేస్తాడు. ఎదురుగా ఉన్న టక్కున రెండు కాలు మీద పడతాడు, అంతే అరుస్తుంది, అంతే దెబ్బ 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 నలుగురు తన్ని పారిపోతారు, అంతే. ఆ స్పీడ్ అనేది మామూలు స్పీడ్ కాదు. అట్లాంటి ఫైట్స్లోంచి మనకు ధైర్యం రావాలా. సావడం కంటే నా దృష్టిలో చంపడమే సరైంది. సావాల్సిన పరిస్థితి వస్తే సావద్దు, చంపండి. తప్పదు ఎవడైనా అంతే చేస్తారు. ఓ పిల్లల్ని తీసుకెళ్ళి రూమ్లో పడేసి తరిమినావు, ఏం చేస్తుంది అది? పారిపోయింది. కిటికీలు సందులు లేవు, తలుపులు సందులు లేవు. పారిపోయినా కలుపు వస్తుంది దానికి. అప్పుడు ఏం చేస్తుంది? తిరగబడుతుంది. బోడి పిల్లికి తిరగబడే హక్కు ఉన్నప్పుడు మనకి ఎందుకు ఉండదు? అది సూత్రం. పిల్లి ఎంత, దాని బతుకు ఎంత, మనమే తిరగబడుతుంది అది. అది మానవ సహజమైన లక్షణం, జంతువులకు కూడా సహజమైన లక్షణం. ధైర్యం అన్నిటికంటే ముఖ్యమైనది. ధైర్యం లేనివాడు ఏమీ సాధించలేడు. ఆ ధైర్యాన్ని సంపాదించుకోవటమే మనకి విద్యాలయాలు ఇవ్వాల్సింది మొట్టమొదటి అంశం. అది కేవలం మార్కులు రావడం కాదు, మార్కులు ఒక భాగం జీవితంలో, ర్యాంకులు ఒక భాగం. జీవితం అంటే ఇవే కాదు, ఇంక చాలా ఉన్నాయి. అందుకనే నేను టీచర్లను ఏం కోరుతున్నానంటే, నా ప్రియమైన వార్డన్లు కూడా ఆలోచించండి, ఇక్కడే ఉంటారు కాబట్టి పిల్లలకి బోబెట్టుకుంటా కూర్చోబెట్టుకొని పిల్లలకి ఒక 5-10 నిమిషాలు జీవితంలో పనికొచ్చే చెప్పండి. అవి వెనుకొస్తాయి జీవితం అంతా. నేను ఇప్పుడు కథ చెప్పా, మిడాస్ అన్నది గోల్డ్ అని. మీరు ఈ కథ మర్చిపోతారు ఎప్పుడైనా? కథలు గుర్తుంటాయి. పరీక్ష రాస్తారు, రేపు పొద్దున బ్రహ్మాండంగా రాస్తారు, 10th క్లాస్ పాస్ అవుతారు. ఒక 6 నెలలు అయినాక మళ్ళీ 10th క్లాస్ పరీక్ష పెడితే ఒకడన్నా పాస్ అవుతారా? క్వశ్చన్ లేదు, మీకేం డౌట్ అక్కర్లా. నా సంగతే చెప్తా, ఇప్పుడు నాకు MBBS పరీక్ష మళ్ళీ పెడితే గ్యారంటీ ఫెయిల్, పాస్ క్వశ్చన్ లేదు. ఇప్పుడు మా కేడీజే బాబుకు మళ్ళీ పరీక్ష పెడితే ఆయన చెప్పే సబ్జెక్టు తప్ప మొత్తం లేచిపోద్ది. ఆయన మంచి స్టూడెంటే, మరి ఆ వెనక కూర్చున్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మీకు 10th క్లాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అయిపోయిన వాళ్ళు. పోనీ 8వ తరగతి అయిపోయిన వాళ్ళు ఉన్నారా? ఆ పరీక్షలు మళ్ళీ పెడతా, క్వశ్చన్ లేదు. అందుకని మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి, పరీక్షల కోసం చదివినవన్నీ పరీక్షలైనాగా మర్చిపోతామో, జీవితం కోసం నేర్చుకున్నవన్నీ జీవితాంతం గుర్తుంటాయి. మనం ఈ సబ్జెక్టులను పరీక్షల కోసం చూడకండి, జీవితం కోసం చూడండి. ఏమేం పనికొస్తాయో వాటి అన్నిటినీ గుర్తుంచుకోండి. పనికిరాని మస్తు ఉంటాయి, అవి మొత్తం పరీక్షలైనాక మర్చిపోండి. ఇప్పుడు కలెక్టరేట్లో దాదాపు 500 మంది పనిచేస్తున్నారు. రేపు 8వ తేదీ వాళ్ళకి ఒక మీటింగ్ పెట్టాం. వాళ్ళందరూ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ కదా, ఇంటర్ పాస్ అయిన వాళ్ళ కదా, డిగ్రీ కూడా అయిందా లేదా. ఈ 3 పరీక్షలు ఇప్పుడు పెట్టిస్తా వాళ్ళకి, మా కలెక్టర్కి చెప్పి. ఒక్కడ పాస్ అవుతుందా? ఎంత గట్టిగా మీకు ఎట తెలుసు అంటే, మనం కూడా అంతే కాబట్టి, లేవడమే అంతే. అందుకనే 50 నిమిషాలు ఉన్న క్లాస్ రూమ్లో 45 నిమిషాలు పాఠమే చెప్పుకో, దిక్కుమాల పాఠం. 5 నిమిషాలు జీవితం గురించి చెప్పండి, ఇవి వెనుకొస్తాయి. అందుకనే మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఏంటంటే, బాగా గుర్తుండాలంటే ఇతరులకు చెప్పండి, ఒక మార్గం అది. మరి 10th క్లాస్ పరీక్ష ఎలా ఉంటుందో ఒక మోడల్ పేపర్ రాయండి, ఒక్కసారి రాయండి. మీ స్పీడ్ ఎంతో మీకు తెలుస్తుంది. కొంతమంది ఎక్కువ స్పీడ్ రాస్తారు, కొంతమంది తక్కువ స్పీడ్ రాస్తారు. నేనైతే 1/2 గంటకి 3 పేజీల కింద రాయలేను, నా స్పీడ్ అది. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా 1/2 గంట ప్రశ్నకి 3 పేజీలకు మించి రాయనే రాయాల. దిద్దేవాడు నంబర్ ఆఫ్ పేజీలు చూడడు, విషయం ఏందో చూస్తాడు. వీడు ఎక్కువ పేజీలు రాసినా లేదని చూడనే చూడరు. దిద్దేవాళ్ళ ఆలోచన ఎట్లుంటుందో చెప్తాను నేను, దాన్ని బట్టి మీరు పోవాలి. నీట్గా రాయండి, అర్థమయ్యేటట్టు రాయండి. అట్లా మీకు భాష రాకపోతే ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచి ఎప్పటికైనా అర్థమయ్యేటట్టు రాయాలి. మీరు అందరేం డాక్టర్లు ఏం కాదు కదా అర్థం కాకుండా రాయడానికి. మా వాళ్ళంటే అర్థం కాకుండా రాస్తారు. మందులు షాపుడికి తప్ప ఎవుడికి అర్థం కాదు, మా వాళ్ళు రాస్తారు కదా. సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది అర్థమయ్యేటట్టు రాయండి కొడకలా రాని. మా వాళ్ళు ఇనే సమస్య లేదు, ఇటు గెలుగుతారు.
మా జూనియర్ డాక్టర్లు రాసేది నాకే అర్థం కాదు, మందులు షాపడికి భలే అర్థమవుతుంది. మీరే డాక్టర్లు కారు కదా అందరూ, కానీ అర్థం కాకుండా రాయాల్సిన పని ఏంది? మీరు అర్థమయ్యేటట్టు రాయండి, కాకపోతే మీకు ఎక్కడో భయం ఉంటుంది అర్థమయ్యేటట్టు రాస్తే అన్ని తప్పులు కనపడతాయి కదా అని. నిజమే, మన భాష తద్వాన్ని ఉంటే మనం ఏం చేస్తాం? మండల కార్యాలయం రాయరని ఒకటి చెప్తే మాకు కొమ్మిచ్చినాడు, మండల కార్యాలయము మాకు కొమ్మిచ్చాడు. ఇచ్చట పరపతి సౌకర్యము కలదు అని ఒక బ్యాంకు దగ్గర రాసింది, పరపతి బదులు పరస్థితి రాసినాడు. ఇచ్చట పరస్థితి సౌకర్యం కలదని, పరస్థితి అంటే ఇతరులు భార్యలు దొరుకుతారు ఎత్తకపోను రాని, అదంతా ఎందుకు రాసినారంటే అదేం కావాలని రాయలా, వాడి తెలుగు అది. అంటే తెలుగు దుర్మార్గంగా నేర్చుకున్న వాళ్ళందరూ ఆర్టిస్టులు అయిపోయినారు అప్పుడే. ఒకసారి కొండ మీద పల్లె, ఆ పల్లెలో పాఠం చెప్తున్నాడు టీచర్, ఎట్ట పాఠం చెప్తున్నాడు చూడడానికి మండల అధ్యక్షుడు పోయినాడు. ఇతను కొంచెం పాతకాలం మోడు బాగానే చదువుకున్నాడు. బోర్డు చూశాడు, ఇట్లాంటి బూతులన్నీ ఉన్నాయి దాంట్లో. సార్ ఒకసారి పిల్లలకి రీసెస్కి పంపించు సార్ అన్నాడు. ఇప్పుడే పోయిస్తున్నారు సార్ ఒంటేళ్ళు కనడానికి, కాదులే మళ్ళీ పంపిస్తున్నాడు. వాళ్ళందరినీ మళ్ళీ రే రీసెస్కి మళ్ళీ పోడారంటే ఓ పొలవంటూ బయటికి పరిగెత్తారు. ఇప్పుడెప్పుడు క్లాసులు ఎగనం కూడా రావని కదా మనకు ఉండేది, మనకి తప్పేం లేదులేండి, తప్పేం లేదు. క్లాసులు బాగలేదు ఏం చేస్తున్నాయి ఎగ్గొట్టక. వెళ్ళిపోయినాక ఇవన్నీ చూపించి ఆయనకి, సారు నువ్వు చదువు చెప్పేటోడు ఇన్ని బూతులు రాసి తిట్ట సార్ నువ్వు, వాళ్ళ ముందు మాట్లాడితే బాగుండదని నీకు విడిగా చెప్తున్నా అన్నాడు. అంటే ఇప్పటికి 25 ఏళ్ళు లేనిది 25 ఏళ్ళు లేనిది బూతులు రాయడం చదవడం, నాకైతే డౌట్ లేదు. ఒకసారి మున్సిపల్ స్కూల్లో రామలింగారెడ్డి అని హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు, సార్ మీ పిల్లలకి తెలుగులో రాయడం ఇంగ్లీష్లో రాయడం ఎట్లొచ్చునో పరీక్ష చేద్దామా అన్న, మా పిల్లలకి బాగొచ్చు సార్ అన్నాడు. ఒక్కసారి చేద్దాం లేని 10 పదాలు తెలుగు 10 పదాలు ఇంగ్లీషు డిక్టేషన్ ఇచ్చిన మొత్తం స్కూల్ అంతా 1500 మంది. ఆ కాగితాలు కట్టి ఇంకా ఆయన దగ్గర ఉంది. ఎంతమంది కరెక్ట్గా రాసి ఉంటారు తప్పులు లేకుండా? అది అది కరెక్ట్. ఎంత ధైర్యంగా ఎట్ట చెప్తున్నామంటే, నేను ఒకసారి పంతులకి పెట్టాయి పరీక్ష కనిగిరిలో, 103కి పెట్టా. ఎంతమంది కరెక్ట్గా రాసి ఉంటారు ఒక తప్పు లేకుండా? అందరూ రాసి ఉంటారు అంటున్నాను, నేను 3 రాసినారు ఒక్క తప్పు లేకుండా. పంతులను తగ్గించి చెప్పడానికి కాదు, భాష రానటువంటి వాళ్ళు ఆల్రెడీ టీచర్లు అయిపోయిన ప్రమాదం వచ్చింది, వాళ్ళని ఏం తప్పట్టదు మీరు. ఇది మనకెందుకు రిలవెన్స్ అంటే, మీ పేపర్లు దిద్దే సారో ఎడదిద్దుతారో దాన్ని బట్టి మీరు పరీక్షలు రాయాలి. ఒకసారి మన్మథరెడ్డి గారు డీయూగా ఉన్నప్పుడు మాంటిసోరీ స్కూల్లో 10th క్లాస్ పరీక్షలు పేపర్లు దిద్దుతా అంటే పోయి ఆయన అడిగా, సరే లెటర్ దిద్దుతారో చూద్దామనుంది సార్, నాకు చాలా కోరిక ఉందని లోపలికి రానియరు సార్ అనే. బయట నుంచి కిటికీలో చూస్తాం సార్ అన్న, నా ఎంట వచ్చాడు ఆయన, కిటికీలో రౌండ్ కొట్టి చూసినాం. ఎంత సీరియస్గా టీచర్లు దిద్దుతున్నారంటే దన్న దిద్దేస్తున్నారు, పక్కలతో మాట్లాడుతూ గురించి చెప్పుకుంటూ ఉన్నారు, క్రికెట్ గురించి చెప్పుకుంటున్నారు, మళ్ళీ దిద్దుతూ ఉన్నారు. చాలా కాన్సన్ట్రేట్ దిద్దినట్టుగా అట దిద్దుతున్నారు. వాళ్ళు ఏం చూస్తారు అంటే, జాగ్రత్త గమనించండి, నీట్గా అక్షరాలు ఉంటే ఎక్కువ మార్కులు లేబుద్ది అవుతుంది. మొట్టమొదటి క్వశ్చన్ని పూర్తిగా చదువుతారు కాబట్టి మీరు పరీక్షల్లో బాగా వచ్చిన ప్రశ్నే మొదటి రాయాలి. ఇది చదివిన తర్వాత ఒక ఇంప్రెషన్ వస్తుంది ఆయనకి, వీడికి బాగొచ్చని. మిగతా ప్రశ్నలు చూసి ఉన్నట్టు మార్కులు పడేస్తారు. మొదటి ప్రశ్న బాగా రాస్తే నువ్వు పాస్ అయినట్టే, అనుమానమే లేదు. నీ స్పీడ్ ఎంత చూసుకో, స్పీడ్ కంటే మించి నువ్వు రాయదు. అర్ధగంటకి 3 పేజీలు అంటే మార్కులు ఎన్ని ఉన్నాయి, ఏ మార్కుకి ఎంత రాస్తే సరిపోద్ది, ఎంత పేజీ రాస్తే సరిపోద్దు ఆ లెక్కేసుకోండి. అందుకని ఒక పరీక్ష రాయండి మీరు ముందే, ఆ స్పీడ్ చూసుకొని రాయండి. బొమ్మలు ఎక్కడన్నా, ఇప్పుడు బయాలజీలో బొమ్మలు ఉంటాయి, బాటనీ జువాలజీటర్లో బొమ్మ ఉంటే నీట్గా బొమ్మ వేసి లేబులింగ్ చేసి కనబడేటట్టుగా పెడితే బొమ్మ చూస్తారు. మొదట బొమ్మ కానీ బాగుంటే ఇక పేపర్ చదవడం, మార్కులు పడిపోతాయి అంతే. బొమ్మ నీట్గా రాసి లేబులింగ్ చేస్తే నీకు వచ్చిన లోపల కంటెంట్ చదవరు. హెడింగ్లు సబ్ హెడింగ్లు రంగు పెన్సిల్తో రుద్దండి, ఎర్ర రంగు పెన్నుతో కాదు,
రెండు పెన్సిల్ వాడచ్చు. అయితే రుద్దితే ఆ హెడ్డింగ్లు సబ్ హెడ్డింగ్లు చూస్తారు. ఈ పిల్లవానికి లేదు అమ్మాయికి సబ్జెక్ట్ వచ్చినో లేదు అర్థమైపోతుంది. అర్థమైనకి లోపల చదివే సమస్య లేదు. ఎందుకు చదవకుండా గబగబా చదువుతున్నారో నేను కనుక్కున్నా తర్వాత. అది చాలా రహస్యం, అయినా మీకు చెప్తా ఆ రహస్యం. 50 పేపర్లు దిద్దాలి రోజుకి, చదివితే బతుకుతురా ఆయన. ఒక్క పేజీ చదివితే ఇందాక నేను చెప్పినట్టు బూతులు 10-20 ఉంటాయి. పేపర్ అంతా చదివితే అక్కడే మర్చిపోయి శస్త్రం సారు. అందుకనే చదవకుండా మార్కులు వేసే విద్య కనిపిస్తారు మన వాళ్ళు. హెడింగులు సబ్ హెడింగులు బొమ్మలు ఉంటే పట్టపట్టపట్ట వేసేటమే. ఇంకా మీకేందిరే బాధనైనా, మన సారోళ్ళు ఎట్ట దిద్దుతారు చెప్పినా కదా, రహస్యం అని చెప్పిన ఎక్కడ చెప్పగలండి. ఇట్లే దిద్దుతాం, తప్పని కాదు. గవర్నమెంట్ అటు చెప్పేది మీరు లిబరల్గా మార్కులు వేసేయండి, ఆ పిల్లల్ని ఫెయిల్ చేస్తారని బుద్ధి లేకుండా అని చెప్పారు వాళ్ళు. అందుకని మేము చదివేటప్పుడు మీ ఎస్ఎస్సీ లాంటిది ఎస్ఎస్సీ మాకు అప్పుడు 484 మార్కులు వచ్చినాయి నాకు 600కి. ఇప్పుడు 600కి ఎన్ని వస్తాయి? ఫస్ట్ మార్క్ అంటే 595, 596 ఫుల్లు ఇస్తారు మార్కులు. ఏం దిగులు పడాల్సిన పనిలే. 484 వచ్చేడిస్తే 5 జిల్లాలకు ఫస్ట్ వచ్చి వచ్చినా నేను. 5 జిల్లాలకు ఫస్ట్, 484 రాష్ట్రమంతా ఫస్ట్ వాడికి ఎంత? 486 రాష్ట్రమంతా ఫస్ట్ వచ్చిన వాడికి. ఇప్పుడేంది 599? నాకు అర్థంగా అడిగా మన్మధరెడ్డి గారిని, ఎందుకు సార్ ఈ మధ్య పిల్లలు సంస్కృతం తీసుకుంటున్నారు తెలుగు తీసుకోకుండా అని. ఆయన మాటలు చెప్తా, నన్నేం అనగాకండి. తిద్దేవాడికి రాదు, రాసేవాడికి రాదు, అందుకని తీసుకుంటాం అన్నాడు ఆయన. సంస్కృతం మనకేమొచ్చు, రోజు వాడతామా? తెలుగు మాట్లాడుకుంటాం. ఎక్కడన్నా కొంచెం లెవెల్ పోవాలంటే ఇంగ్లీష్ కూతలు కొన్ని కూస్తాం, అంతే కదా. సంస్కృతంలో మాట్లాడాం కదా మనం. అందుకని ఇలా ఉంది సిస్టమ్. ఈ సిస్టమ్ ఎందుకంటే ఇప్పుడు మనం బయటపడడం కోసమే తెలుసుకోండి, ఈ సిస్టమ్ ఇట్లా ఉండకూడదు. విద్యార్థులకి ఏ తరగతిలో చదువునేసినా నేర్పించిన చదువు బతకడానికి ఉపయోగపడాలా, అట్లా ఉండాలి చదువు. ఇప్పుడు అట్లా లేకపోతే మీరు విచారించొద్దు. ఇక్కడిలోంచే మనం బయటపడాలి, ఇక్కడి నుంచి దారి తీసుకుంటూ పోవాలి. ధైర్యంగా రాయండి, చేతనంత ప్రిపేర్ కాండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు 4-5 గ్రూపుగా మారి కలెక్టివ్ స్టడీ చేయండి, ఖచ్చితంగా గుర్తుంటాయి. పరీక్షలు వచ్చే కొద్దీ ఆందోళన పడి అమ్మ అది రాదు ఇది రాదు ఏం ఆందోళన పడద్దు, వచ్చినట్టు చాలు మస్తు రాయొచ్చు. ఛాయిస్ కుప్పలు కొన్నాయి, ఏం ఫెయిల్ అయ్యే సమస్య లేకుండా రాయొచ్చు. మన టీచర్లు కూడా ఏ సబ్జెక్టులో ఎట్లా రాయాలనేది కూడా చెప్తారు మీకు తర్వాత. అన్నిటికంటే ముందు మనకు కావాల్సిన ధైర్యము ఫేస్ చేయడం. ఓటమి అనేదాన్ని ఎప్పుడు విచారించొద్దు. ఓటములు లేకుండా విజయాలు ఉండవు. ఓటములు ఎదుర్కొన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీ ఎదురుగా నిలబడి నేను మాట్లాడుతున్నానంటే చాలా ఓటములు చూసినట్టు లెక్క. నేను అవన్నీ చెప్పే సందర్భం కాదు, నాకైతే తెలుస్తానుంటుంది. వాటన్నిటిలోంచి నేర్చుకోవటమే మన పని. ఓటములోంచి నేర్చుకోవాలా, విజయంలోంచి నేర్చుకోవాలి, పక్కవాడి ఓటములోంచి కూడా మనం నేర్చుకోవాలి. ఓటములు లేకుండా విజయం ఎంత గొప్పదో నీకు అర్థం కాదు. తీపి ఎంత గొప్పదో నీకు తెలియాలంటే ఎప్పుడన్నా ఒక చేదు మింగాల, అప్పుడు తీపి ఎంత గొప్పదో నీకు తెలుస్తుంది. అంతే ఓటమి కూడా అలాంటిదే. మీరు ఎంత పరిశ్రమన్నా ఎంత ఒత్తిడున్నా రోజు 1 గంట సేపు శరీరానికి వ్యాయామం లేదా పని ఉండాలా, ఉంటే తలకాయ కూడా హుషారవుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. చదివిందే మళ్ళా చదవద్దు, కంటిన్యూస్గా ఒకే సబ్జెక్ట్ చదవద్దు. 1 గంట చదివితే ఎత్తే ఇంకో సబ్జెక్ట్ చదువుకో, మళ్ళీ ఫ్రెష్గా మైండ్ రిసీవ్ చేసుకోగలుగుతుంది. ఇట్లాంటి కొన్ని సూత్రాలు ఆధారం చేసుకొని పరీక్షలకు వెళ్ళండి. లెట్ మీ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ డెఫినెట్లీ పాస్ ది సో కాల్డ్ 10th క్లాస్. మళ్ళీ ఇంటర్కి పోయేటప్పుడు మళ్ళీ వస్తాను.